నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు సొరకాయతో ఒక మంచి రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే సొరకాయ పల్లీ కారం ఇగురండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి రైస్తో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే రోటీ, నాన్, చపాతి, పుల్కాల్లో కూడా చాలా బాగుంటుందండి. సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది, పైగా రుచిగా కూడా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను ఒక అరకేజీ సొరకాయని తీసుకున్నానండి. సొరకాయని తీసుకున్న తర్వాత చూడండి, ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టేసేసుకున్నాను, నీట్గా వాష్ చేసి పెట్టేశాను. మామూలుగా సొరకాయకి పైన చెక్కు తీస్తారండి, నేనైతే చెక్కు తీయకుండానే చేస్తాను, లేతగా ఉంది కాబట్టి. ముదురు అయితే కొయిన చెక్కు తీసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని ఈ పల్లీలని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని, పోపు దినుసులు వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేసుకొని, ఒక 2 ఎండుమిరపకాయని తుంచి వేసుకొని, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి, ముందుగా మనం తరిగి పెట్టుకున్న ఈ సొరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. సొరకాయ మనకు చాలా త్వరగా ఉడికిపోతుందండి. సొరకాయతో కూడా మనం చాలా రకాల రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం. సొరకాయ పప్పు, సొరకాయ తీగూర, సొరకాయ పుల్లగూర, సొరకాయ వేపుడు, ఇలా రకరకాలుగా చేసుకుంటామండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని, కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని, ఇంకా ఈ సొరకాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత సొరకాయ పెసరపప్పు వేసి కూడా మనం సమ్మర్లో కర్రీ చేసుకుంటామండి, చాలా చలువ చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు అది మగ్గే లోపల ఇక్కడ నేను ఈ పల్లీలకి లైట్గా పొట్టు తీసేసుకొని, చూడండి ఈ విధంగా కొంచెం బరగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 5 వెల్లుల్లిపాయలకి లైట్గా పొట్టు తీసేసి వేసుకొని, చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూద్దామండి, ఇప్పుడు మనకు సొరకాయ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసుకొని మళ్ళీ జస్ట్ ఒకసారి ఇదంతా కలిపేసేసుకోవాలి. మనం కడుగుతాం కాబట్టి ఇందులో నీళ్లు వస్తాయి. మామూలుగా మనం నీళ్లు వేసుకొని కూడా కొంచెం కర్రీ టైప్లో చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను నీళ్లు లేకుండా కొంచెం ఇగురు టైప్లో చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. మామూలుగా మనం సాంబార్, రసం అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది, లేదు ఈ విధంగా చేసుకొని కూడా మనం వేడివేడి రైస్తో కలుపుకొని తినచ్చు. ఇప్పుడు సొరకాయ అనేది మనకు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళండి, ఈ స్పైసెస్ మాడకుండా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మనం ఈ సొరకాయని కొంచెం మసాలా కర్రీ టైప్లో కూడా చేసుకోవచ్చండి, రాగి సంగటితో కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసుకోవాలండి. ముందుగా మనం ఈ పొడిని దంచి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేసేసుకోవాలి. ఇంకా ఈ పొడి వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టకూడదు, జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. పల్లీలు ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి, పల్లీలు మనం ఎక్కువసేపు వేయించామంటే ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఆ మిగిలిన పొడి కూడా వేసేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు సొరకాయ పల్లీ కారం ఇగురు రెడీ అయిపోయింది. చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. కావాలంటే మనం కొంచెం టమాటో కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చండి. ఇలా టమాటో లేకుండా కూడా ఈ విధంగా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. కాబట్టి ఈ విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి రైస్తో కానీ, రోటీ, నాన్, చపాతీ, పుల్కాలోకి చాలా బాగుంటుంది. సొరకాయ అంటే కూడా చాలామంది ఇష్టపడతారండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సమ్మర్లో అయితే చలువ చేస్తుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లేసేసాను కాబట్టి చూసారు కదా అండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.